ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ గిరిజన శాఖ మంత్రిగా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కుమ్మిడి సంధ్యారాణి రోజు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సెక్రటరీ మూడో బ్లాక్ లమా బాధ్యతలు చేపడం జరిగింది. ప్రస్తుతం అంతా మాట్లాడేందుకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. చెప్పండి, మీరు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, వెంటనే మీకు మంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు ఇవ్వడం జరిగింది, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. బాధ్యతతో కూడినటువంటి సంతోషం అండి, ఎందుకంటే ఎంతో బాధ్యతతో ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలు నాకు అప్పచెప్పారు. అందుకే నేను ఎన్ని జన్మలు ఎత్తినా చంద్రబాబు నాయుడు గారు రుణం తీర్చుకోలేనండి. ఆయనకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అండి. మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినా నేను ఇది చేయగలను అని నాకు బాధ్యత అప్పచెప్పారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, లోకేష్ బాబు గారి సలహాలు సూచనలతో ఖచ్చితంగా ముందుకెళ్తానండి. మంత్రి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మీకు మంత్రిగా అవకాశం దొరుకుతుందని అసలు మీరు ఊహించారా? ఊహించలేదండి, ఊహించలేదు. ఎందుకంటే మేము గెలుస్తామని మాత్రం ఊహించామండి. ఎందుకంటే అంత భయంకరమైన పాలనని ప్రజలు కోరుకోలేదు. చంద్రబాబు నాయుడు గారి పాలన కావాలి అని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కోరుకున్నారు. అందుకనే 151 సీట్ల నుంచి వాళ్ళు 11కు పడ్డారు. 175 సీట్లలో 164 సీట్లు మాకు వచ్చాయి. ప్రజలు కోరుకున్న ప్రభుత్వం అది అండి, ప్రజాప్రభుత్వం ఇది. కాబట్టి ఈ ప్రభుత్వంలో మేమంతా గెలుస్తాం అనుకున్నాం. అయితే మంత్రి అనేది చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చినటువంటి ఒక వరం అండి, ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకం అండి. మీకు కేటాయించిన రెండు శాఖలు కూడా, స్త్రీ శిశు సంక్షేమం కావచ్చు, గిరిజన సంక్షేమ శాఖ కావచ్చు, రెండు కూడా గత ప్రభుత్వంలో పూర్తిగా పాలనంతా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి. గిరిజన ప్రాంతాల్లో వారి పరిస్థితి చాలా దారుణంగా దయనీయంగా ఉన్నటువంటి పరిస్థితి. మీకు కీలకమైనటువంటి రెండు శాఖలు అప్పచెప్పారు ఒక గిరిజన మహిళగా. మీరు ఆ రెండు శాఖలు ఎటువంటి ప్రక్షాళన చేయబోతున్నారు, ఎటువంటి మార్పులు తీసుకురాబోతున్నారు? ప్రక్షాళన స్టార్ట్ అవ్వాలండి, ఎందుకంటే ఐటీడీఎల్లో ఐసీడీఎస్ల్లో ప్రక్షాళన స్టార్ట్ అవ్వాలి. గత 5 సంవత్సరాలుగా చాలా దారుణాతి దారుణంగా మనం చూసాం అక్కడ నుంచి పరిపాలన కానీ, అంటే చక్కగా పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళని ఎక్కడైనా అధికారులు తప్పుద్రోవ పట్టించే పరిస్థితిలో ఇంతకుపూర్వం ఎప్పుడైనా అక్కడ చూసేవాళ్ళం. కానీ ఇక్కడ అధికారులే ప్రజాప్రతిని తప్పుదారు పట్టించడం కూడా మనం చూసాము. అలాగే అన్నిటికన్నా సిద్ధహస్తుడు జగన్మోహన్ రెడ్డి ఎంతమంది అధికారులను ఏ విధంగా తప్పుదోవ పట్టించాడో మనం అందరం చూసామండి. కాబట్టి అట్లాంటివి ఈసారి జరగకుండా ఖచ్చితంగా ప్రజల కోసమే ఈ ప్రభుత్వం ప్రజా పాలన చేయాలి, ప్రజలకి సంక్షేమం అభివృద్ధి ఫలాలను అందించాలని ముందుకు వెళ్తున్నామండి. ఖచ్చితంగా రెండు చాలా బాధ్యతాయుతమైనటువంటి సున్నితమైనటువంటి శాఖలు, వాటిల్లో నాకు ఎంత బాధ్యత అప్పచెప్పారు. ఖచ్చితంగా ప్రజలందరి దీవెనలతో ఖచ్చితంగా ఆ రెండింటిని కూడా నేను సక్రమంగా త్రికరణ శుద్ధితో నిర్వహిస్తానని నేను భావిస్తున్నానండి. ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన కాలంలో కూడా గిరిజన ప్రాంతాల్లో డోలీ సంస్కృతి అనేది ఇప్పటికీ కొనసాగుతున్నట్టు వస్తే అది చాలా బాధాకరమైనటువంటి విషయం. దానికి మీ కూటమి ప్రభుత్వంలో గిరిజన శాఖ మంత్రిగా డోలీ సంస్కృతికి మీరు చెక్ పెట్టబోతున్నారు? ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఇంతకు పూర్వం హిల్టాప్ ఏరియాల నుంచి ఎవరికైనా ఒంట్లో బాగోకపోయినా, ఒక గర్భిణీ రావాలి అన్నా, ఇది ఒక ముసలివాళ్ళు రావాలి అన్నా ఫీడర్ అంబులెన్స్లు అనేవి ఉండేవండి, వాటితో వచ్చేవాళ్ళు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఫీడర్ అంబులెన్స్లు తీసేయటం వల్ల ఎంత ఇబ్బంది పడ్డారంటే డోలీలు కట్టుకొని రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు ఆ కష్టాలు ఉండవండి, మళ్ళీ ఫీడర్ అంబులెన్స్లు తీసుకొస్తాం. అలాగే రహదారి సౌకర్యాలు కూడా ఖచ్చితంగా నిర్మించడం జరుగుతుంది. ఆ రోడ్లు ఇంతకు పూర్వం చంద్రబాబు నాయుడు గారు వేసిన రోడ్లే తప్ప ఈ 5 ఏళ్లలో ఏ రోడ్డు వేయలేదండి. దానివల్ల చాలా ఇబ్బంది పడ్డాం కాబట్టి మళ్ళీ అభివృద్ధి స్టార్ట్ అయ్యిందండి. మీరు ఈరోజు పోలవరం చూశారు ఆల్రెడీ, మొన్న తిరుపతి వెళ్ళొచ్చిన వెంటనే చూశారు, ఒక్కొక్కటి స్టెప్ అవుతుంది, అభివృద్ధి స్టార్ట్ అయింది, పరుగులు పెడుతుంది, చూస్తూ ఉండండి. గిరిజనకు సంబంధించినటువంటి రెసిడెంట్ స్కూళ్ళల్లో విద్యార్థులు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్న పరిస్థితి. కనీసం వాళ్ళకి సరైన పౌష్టికాహారం అందినటువంటి పరిస్థితి, హెల్త్ పరంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. మీరు వీటన్నిటిపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, అధికార యంత్రాంగానికి ఎటువంటి సూచనలు ఇవ్వబోతున్నారు? మీకు ఇప్పుడే చెప్పానండి, యాక్చువల్గా మొదటి సంతకం ఏఎన్ఎంఎల్ని ప్రతి హాస్టల్లో పెట్టాలనే పెట్టాం. ఎందుకనంటే అక్కడ హాస్టల్స్లో పిల్లలు మరణాలు, విద్యార్థుల మరణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ టైంలో వేసవి తర్వాత వర్షాలు పడే టైంలో వ్యాధులు అతి దారుణంగా ప్రబలుతాయి. దానివల్ల విద్యార్థులు తీవ్రంగా అనారోగ్యం పాలవ్వటం, చనిపోవడం, ఎందుకంటే అక్కడ నుంచి వాళ్ళు జ్వరం వచ్చిందనే సంగతి కూడా తెలుసుకోలేని పరిస్థితిలో పసిపిల్లలు ఉండటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఏఎన్ఎంఎల్ని మళ్ళీ హాస్టల్స్లో వేస్తున్నామండి. అలాగే ఎవ్రీ మంత్ డాక్టర్స్ ఖచ్చితంగా హాస్టల్స్కి వెళ్ళి చెక్ చేయాలండి, అది కూడా పెడుతున్నాం. ఖచ్చితంగా
మాత శిశు మరణాలను అరికట్టడం జరుగుతుంది. బిడ్డలకు పౌష్టికాహారం ఇవ్వడం కూడా జరుగుతుంది. విద్యార్థులకి పౌష్టికాహారం ఇస్తామండి. గిరిజన ప్రాంతాల్లో కూడా అందరికీ అన్ని రకాలుగా వైద్య సదుపాయాలు అందే విధంగా ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఫైనల్గా గత వైసీపీ ప్రభుత్వంలో గిరిజన ప్రాంతాల్లో రైతుల భూములు అన్యాక్రాంతమయ్యాయి. చాలా భూములు కూడా కబ్జాకు గురైనటువంటి పరిస్థితి. వాటిపై మీరు ఎటువంటి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు? ఆ అన్యాక్రాంతమైనటువంటి భూములు తిరిగి రైతులకు అప్పగించే ప్రక్రియకి మీరు శ్రీకారం మొదలు పెడతారు? గత ప్రభుత్వం గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే గత ప్రభుత్వంలో 4 ఏళ్ళుగా ఐటీడీఏ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోలేకపోయారు వాళ్ళు. ఇంకా గిరిజన సమస్యలు ఏమి వింటారండి? ఐటీడీఏ ఒక్కసారి కూడా ఓపెన్ చేసిన పాపాను పోలేదు, వాళ్ళేం గిరిజన సమస్యలు వింటారు? కాబట్టి వాళ్ళకి ఏంటంటే కూలదోయడం ఒక్కటే తెలుసు, నిర్మించడం వాళ్ళకి తెలియదు. కాబట్టి సమస్యల్ని సమస్యలుగానే ఉంచారు వాళ్ళు. సమస్యలు లేని దాన్ని కూడా సమస్య సృష్టించి ఉంచారు. కాబట్టి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. కాబట్టి మేమైతే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అభివృద్ధి అని ఏమిటి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు, దాన్ని మళ్ళీ చూపించబోతున్నామండి. గత ప్రభుత్వంలో కూల్చివేతలు విధ్వంసం తప్ప ఒరిగిందేమీ లేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రజలకు మంచి పాలన అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో తామంతా కూడా కృషి చేస్తాము. తనకు అప్పగించినటువంటి కీలక శాఖలు ఏదైతే ఉన్నాయో, శిశు సంక్షేమ శాఖ, అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖలో మార్పులు తీసుకొస్తాను, ప్రక్షాళన చేపట్టి ఈ రెండు శాఖల్లో కూడా తనకు న్యాయం చేస్తానని చెప్పేసి మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేస్తాను. తాజా ప్రసంగం వెంకట్తో ప్రసాద్, టీవీ5 న్యూస్ సెక్రటరేట్ నుండి.